పెద్దపల్లి జిల్లా రామకుండం ఎరువుల కర్మాగారం టౌన్షిప్లో ఉన్న శ్రీ చైతన్య హైస్కూల్ ఆవరణలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా నిరుపేద విద్యార్థిని ప్రభాసిని చదువుకునేందుకు ఏడాది పాటు ఆర్థికంగా చేయూతనందించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపించేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏమనుకున్నానంటే, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఈ చదువు అనేది అందరికీ అందాలి. చాలామంది ఇప్పుడు చాలామంది విద్యకు చాలా దూరంగా ఉంటున్నారు. కొంతమంది చదివించలేక ఈవెన్ అవకాశాలు ఉన్నా కూడా, నేను ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారందరికీ ప్రోత్సహించే విధంగా నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మన చైతన్య స్కూల్ ఆర్ఎఫ్సిఎం టౌన్షిప్లో మన ఒక పేద విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని వారికి సంవత్సరానికి సరిపడేటటువంటి విద్యకు సరిపడేటటువంటి ఆర్థిక సహాయ సహకారాన్ని అందించడం జరిగింది. సో అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇదే విధంగా దీన్ని చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. అదేంటంటే, ప్రతి సంవత్సరం ఇది ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 8 రోజు నా పుట్టినరోజు. ఈ పుట్టినరోజునే నేను ఊరికే మామూలుగా పార్టీలో వాటన్నిటికీ కూడా ఈ మనీని వేస్ట్ చేయకుండా నాకున్నటువంటి ఆలోచనని అదే అమౌంట్ని ఒక పేద విద్యార్థికి అందించినట్లయితే వాళ్ళు మంచిగా చదువుకొని భవిష్యత్తులో వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచన నేను పీజీ చేసిన తర్వాత రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసిన దగ్గర నుంచి ఎప్పుడైతే నేను జాబ్లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని చదివిస్తూ వస్తున్నాను. అట్లా చదువుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లుగా రూపొందారు. అదే ఇనిషియేటివ్ ఆ ప్రోగ్రామ్ని ప్రేరణగా తీసుకొని నేను ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ఇదే ఈ ప్రేరణని ప్రతి ఒక్కరికి కలిగించాలనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. చదువు